సరే మొత్తానికి ఈయన ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలకు దాసుడైపోయి మొత్తం భోగాలు అనుభవించడంలో మునిగిపోయాడు. ఈ విషయం లోకమంతా పాకిపోయింది. ప్రజలు ఊరుకోరు కదా, మహారాజు గారు మొదట్లో బాగా పరిపాలన చేసేవాడు. ఒక 5-6 ఏళ్ళు గడిచేసరికి ఈయన మొత్తం తన సుఖాలు తను చూసుకుంటున్నాడనే పేరు వచ్చేసింది. ఈ విషయాన్ని అడవిలో ఉన్నటువంటి తన సోదరుడు సువాహుడు విన్నాడు. 2వ సోదరుడు పెదవుడు విక్రాంతుడు. ఆ సువాహుడు విని, అరే రేరే నా తమ్ముడు ఇలా చెడిపోతున్నాడా, మేము ముగ్గురం ఆత్మజ్ఞానంతో హాయిగా ఆనందంగా ఇక్కడ జీవిస్తున్నాము, మా వాడు అట్లా పాడైపోతున్నాడు కదా, ఎలా వాడిని ఉద్ధరించడం అని అనుకున్నాడు. సో తమ్ముడే కదా, ఒక తల్లి కట్టులో పుట్టారు కాబట్టి నా సోదరుడు చెడిపోకుండా కాపాడాలి అని చెప్పేసి అనుకున్నాడు సుబాహు అనేవాడు. అనుకొని ఏం చేయాలి, వెళ్ళి చెప్తే వింటాడా, వినండి కదా, నేను పెద్దవాడిని ఆయన నేను చెప్పినట్టు వినంటే వింటాడు, వినడు. ధర్మాలన్నీ మర్చిపోయాడు, మర్చిపోయాడంటే వదిలేశాడు కావాలని, సుఖాలు కోరుకుంటున్నాడు ఎలాగా అని చెప్పేసి ఆలోచించి దీనికి శత్రువు ద్వారానే దీన్ని నేను ఇతనికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. శత్రువు ద్వారా ఎలా బుద్ధి చెప్తారు, ఇతను వెళ్ళి కాశీపతి అని ఒక రాజు ఉండేవాడు, మంచి బలమైన రాజు. ఇతని రాజ్యం కంటే అతని రాజ్యం బలంగా ఉంది, ఎందుకంటే ఈయన భోగలాలసుడు అయిపోయాడు కాబట్టి నెమ్మది నెమ్మదిగా పట్టించుకోవడం మానేస్తారు మిగతా వాళ్ళ అధికారులు కూడా. ఇవాళ సుఖాల్లో మలుగుతారు, ఎవరు ఊరుకుంటారు, యథారాజ తథా ప్రజ కదా, వాళ్ళంతా మొత్తం రాజ్యపాలన దృష్టి తగ్గిపోయింది. సైనికుల్లో ఇవి అలర్ట్గా ఉండేటువంటి శక్తి అది పోయింది, వాళ్ళని చెప్పి తినడం తాగడం మొదలుపెట్టారు. ఇలా ఈ రాజ్యం అంతా బలహీనం అవుతుంది. అప్పుడు ఈయన అనుకున్నాడు శత్రు ద్వారానే వీనికి బుద్ధి చెప్పాలి అనుకుని కాశీపతి దగ్గరికి వెళ్ళి మహారాజా అన్నాడు, మీరు సుబాహు వారు మీరు ఎందుకు వచ్చారండి, ఆత్మజ్ఞాని మీరు అని చెప్పేసి నమస్కారం చేశాడు. నేను ఆత్మజ్ఞానే కానీ నాకు రాజ్యం కొంతకాలం చేయాలని కోరిక ఉంది అన్నాడు. అలర్పణకు బుద్ధి చెప్పం అంటే బాగుండదు కదా, రాజ్యం చేయాలని కొంతకాలం అని కోరిక ఉంది అన్నాడు. మీ రాజ్యమే కదా అది, మీరు వద్దని వస్తేనే కదా మీ చిన్నవాడు పాలన చేస్తున్నాడు, మీరు ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నారు అన్నాడు. లేదు లేదు, కొంతకాలం నేను పరిపాలన చేస్తాను, మీరు ఎలాగైనా సరే దయచేసి మీ శరణు కోరుతున్నాను, నేను దయచేసి నాకు నా రాజ్యాన్ని నాకు ఇప్పించండి అని కాశీపతిని కోరాడండి. మన పేరే కాశీపతి, రాజుగారి పేరు. ఆ కాశీపతి మంచి సైన్యం గలవాడు, సరే ఎందుకు లేదు దానికోసం నేను అడుగు మాత్రం ఇస్తాడా, అయినా కూడా నేను సందేశం పంపిస్తానని చెప్పేసి ఒక ఉత్తరం రాసి పంపించాడండి సైనికుని ద్వారా, ఆ రాయబారి ద్వారా పంపించాడు. ఏమని రాశాడంటే దాంట్లో, మీ రాజ్యాన్ని మీ అన్నగారు సుబాహుడు కోరుతున్నాడు, ఆయనకు రాజ్యాన్ని అప్పచెప్పు, కొంతకాలం అప్పచెప్తే ఆయన పరిపాలన చేసుకుంటాడు అని చెప్పేసి రాసి పంపించాడు. సరే ఇతను వెళ్ళాడు, వార్తాహరుడు తీసుకెళ్ళి ఆ ఉత్తరం ఇచ్చేశాడు. ద్వారపాలకు నమ్మ తీసుకుని లోపలికి వెళ్ళాడు, రాజుగారికి ఇచ్చేశాడు. చూశాడు అలా కూడా, సుబాహుడు అంటే అన్ననే తెలుసు, తనకు తెలుసు కదా, తన సోదరుడు అడుగుతున్నాడు. నిజానికి పెద్దవాడికే రాజ్యాధికారం, పెద్దవాళ్ళందరూ వద్దంటే ఇతనికి వచ్చింది, వాడు ముగ్గురు వద్దనుకున్నారు కాబట్టి 4వ వాడికి వచ్చింది. కానీ ఇప్పుడు రాజ్యాధికారం కొడుతున్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, సరే దీన్ని మనం కాదు అనడానికి వీల్లేదు, అవును అనడానికి వీలు, అవునంటే నా ఉన్న ఆరాజ్యం పోతుంది, నా సుఖాలు వెళ్ళిపోతాయి. అటు ఇటు కాకుండా ఏం చేశాడంటే చిన్న సమాధానం రాసి పంపించాడు, మా అన్నగారు స్వయంగా వచ్చి నన్ను ప్రార్థిస్తే రాజ్యం ఇస్తాను అని సమాధానం పంపించాడు. పంపిస్తే అప్పుడు సుబాహుడు కాశీపతి పక్కనే ఉన్నాడు. కాశీపతి చదివి వినిపించాడు, అయ్యా మహారాజా, మీ సుబాహు గారు మీరు ఆత్మజ్ఞానులు మీకు తెలుసు, మీరు అడిగినందుకు నేను పంపించాను వర్తమానం, అతనేమో మీరు వచ్చి ప్రార్థిస్తే అన్నాడు. అనగానే అప్పుడు సుబాహు చెప్పాడు, రాజ్యం వీరభోజ్యం అంటారు, రాజ్యం ప్రార్థిస్తే వచ్చేది కాదు, వీరత్వం చేత సాధించాలి అన్నాడు. మీకు తెలిసిందే కదా కాశీపతి గారు, రాజుగారు మీకు తెలియని ధర్మం ఏం లేదు, అందువల్ల మీరు నాకు సహకరిస్తే ఆ రాజ్యం మీరు తీసుకున్న ఇబ్బంది లేదు, నేను మాత్రం అనుకుంటాను ఇవ్వను రాజ్యం. ఎందుకంటే వాడు వచ్చి ప్రార్థించమంటున్నాడు, నేను చిన్నవాడిన, అన్నయ్య వెళ్ళి తమ్ముడిని ప్రార్థించాలా, వాడి కాళ్ళు పట్టుకోవాలా, రాజ్యం కావాలని. కాబట్టి మీరు నాకు సహకరిస్తే మనం యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని స్వీకరిద్దాం, మీరు పరిపాలించిన ఇబ్బంది లేదు నాకు, నేను పరిపాలించిన ఇబ్బంది లేదని చెప్పేసి అంటే, నేను అక్కర్లేదు నా రాజ్యమే నాకు బాగుంది, సరే నీకు నేను సహాయం చేస్తాను పదా అని చెప్పేసి ఆ కాశీపతి రాజుగారు బలాన్ని సైనికులందరినీ సిద్ధం చేసేసి యుద్ధానికి సిద్ధమై బయలుదేరాడు. బయలుదేరి యుద్ధం ప్రకటించేశాడు. ప్రకటించేస్తే వాళ్ళు అరవిగా సిద్ధంగా లేరు, సుఖభోగాలు ముందు వాడికి ఇది తొందరగా రాదు, ఇది అలర్ట్ కాలేదు.
దానివల్ల ఏమైంది, సైనికులంతా కూడా ఏ యుద్ధం చేయండి 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 అన్నాడు. వాళ్ళందరూ వచ్చాడు, యుద్ధానికి వచ్చారు, కానీ సైనికులంతా కూడా వాళ్ళంతా మత్తులై ప్రమత్తులై ఉండటం చేత ఈ మత్తత ప్రమత్తత రెండు చెడగొట్టాయి మనిషిని. అప్రమత్తలుగా జీవిస్తేనే మనిషి ఉత్తముడిగా గొప్పవాడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, జీవితంలో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అప్రమత్తులుగా లేరు, ప్రమత్తులుగా ఉన్నారు. అలాంటి ప్రమత్తులుగా ఉన్న సైనికులు ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు వచ్చేసారు, వీళ్ళ సైన్యం వచ్చేసింది, యుద్ధం జరిగింది. ఆ భయంకరమైన యుద్ధంలో అలర్కుడు ఓడిపోయాడు. ఓడిపోయేసరికి రాజ్యం పోతుంది, సహజం కదా. రాజ్యం పోయింది, కాశీపతిని మీరే తీసుకుని రాజ్యం అంటే వద్దన్నాడు. మీరు స్వీకరించండి సుబాహు మహారాజా అని చెప్పేసి అప్పచెప్పాడు. ఆయన ఏం తీసుకోండి నిజాన్ని రాజ్యం, కానీ సరే మొత్తానికి అప్పచెప్పేశాడు. అలర్కుడు రాజ్యభ్రష్టుడయ్యాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి చాలా బాధపడ్డాడు, మా అన్న వల్లనే నాకు ఈ దుస్థితి కలిగింది. బంధువులు కానీ మిత్రులు కానీ సోదరులు కానీ ఎవరైనా సరే ఇబ్బంది కలిగించినప్పుడు ఏం చేయాలి, తల్లి చెప్పిన మాట గుర్తు వచ్చేసింది. ఓహో, ఉంగరం ఇచ్చేళ్ళింది కదా తల్లి, అంగుళీయకం ఇచ్చింది. ఆ అంగుళీయకంలో ఆ ఉంగరంలో ఓ చీటీ పెట్టాను, ఆయన నీకు మనసు వ్యాకులమైనప్పుడు, నీ ప్రియమైన వాళ్ళు నీకు దూరమైనప్పుడు, లేదా ప్రియమైన వాళ్ళే నీ మీద దాడి చేసినప్పుడు, శత్రువులు దాడి చేసినప్పుడు, మిత్రులు నిన్ను మోసం చేసినప్పుడు, ఎలాంటి కష్టం కలిగినా సరే బాధ కలిగినప్పుడు, వ్యాకులత్వం పొందినప్పుడు, అప్పుడు అది తీసి చూడు అని అనగానే పాపం అప్పుడు ఆ రింగు తీసినాడు, తీశాడు. అలక్కుడు బయటకు వచ్చేసాడు, రాజ్యాన్ని వదిలేసి తప్పదు కదా, రాజ్యం పోయిన తర్వాత రాజ్యాన్ని ఉండటానికి వెళ్ళారు. అడవులో బయటకు వచ్చేసాడు, వచ్చేసి అది తీసి చూశాడు. అది చిన్నగా రాసి ఉంది, నాయన సత్సాంగత్యం చెయ్యి, కోరికలు వదులు, పెద్దవారిని ఆశ్రయించు. మూడు మాటలే ఉన్నాయి. ఆహా, నా తల్లి నా అన్నలకు ముగ్గురికి కూడా ఆమె ఆత్మబోధ చేసింది, వాళ్ళంతా ఆత్మజ్ఞానులు అయ్యారు. నాకు మా నాన్నగారు కోరడం వల్ల ప్రవృత్తి మార్గాన్ని బోధించి నేను భ్రష్టునైపోయినందువల్ల మళ్ళీ నాకు ఈ రకంగా ఆత్మబోధ చేస్తుంది తల్లి, నేను పెద్దవాళ్ళని ఆశ్రయించాల్సిందే అనుకున్నాడు. సత్సంగత్వే నిస్సంగత్వం మనకు తెలుసు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం సాధువుల చేత సాధువుల దగ్గర వెళ్ళి వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళతో స్నేహం చేయడం, లేదా వాళ్ళని గురువుగా భావించి పెద్దవాళ్ళైతే వాళ్ళ మాటలు వినడం, ఇది సత్సంగత్యం. దానివల్ల ఏమవుతుంది, ఈ మనసులో బాధ పోతుంది. బాధ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనసుకు సంబంధించింది. బాధ అయినా కష్టమైనా సంతోషమైనా ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. శరీరం మనసు ఇవి రెండు లోపల చైతన్యం ఉన్నంతవరకే పనిచేస్తాయి. లోపల చైతన్యం వెళ్ళిపోతే, జీవుడు వెళ్ళిపోతే ఈ శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు, మన బుద్ధి పనిచేయదు. ఈ మూడింటిని అందుకే నిగ్రహించుకోమన్నారు. మనసులో పొంతన ఉంటుంది, బుద్ధిలో ఆలోచన ఉంటుంది, అహంకారం ఉంటుంది, మనకు శరీరం ఉంది కాబట్టి మమకారం ఉంటుంది. ఈ మమకార అహంకార వీటికి కనుక వదలగలిగితే కోరికలు పోతాయి. ఆ కోరికలు పోతే సహజంగానే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి విచారం బాధ ఉండదు. అప్పుడు ఆ విచారంలో పడ్డాడు. ఇప్పటిదాకా ఆయన ఆలోచించలేదు, ఆ విచారంలో పడి నేను ఈ ప్రాంతంలో దత్తాత్రేయ మహర్షి ఉన్నాడు, దత్తాత్రేయుడు వారు, ఆయన ఆశ్రయిస్తే నాకు జ్ఞానబోధ చేస్తాడు అని చెప్పి అనుకున్నాడు. మా తల్లి నుంచి రావాల్సింది పూర్తిగా నేను నేర్చుకోలేదు, లౌకిక ధర్మాలు మాత్రం నేర్చుకున్నాను, ఆత్మబోధ నాకు కలగలేదు అని చెప్పేసి అనుకొని దత్తాత్రేయుల వారిని ఆశ్రయిద్దామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఈ అలర్కుడు దత్తాత్రేయుల వారు ఏం చేశారో మనం రేపు చూద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి. Thank you.